వేరికోస్ Veins కి సరేన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా అసలు ఈ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి ద్వారక నిర్మాణం ఎట్లా ఉండెతో తెలుసా అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం అందరూ మగ పిల్లలే అయితే ఒక్క ఆడపిల్లనా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ లెక్కన ఒక పురం అది వాట్ ఈస్ అస్త్ర అండ్ వాట్ ఈస్ శస్త్ర ఏడు గ్రహాలు రెండు ఖండన రేఖలు ఇవన్నీ ఉన్నాయని ఎట్లా కనుక్కున్నారు వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉంది నాకు చెప్పి ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి ఏకైక సంస్కృతి అఖండ భారతదేశం ఎలా ఉండేదండి భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే మరి ఎందుక అసలు లేదు నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ నా ముందు ప్రత్యేక అతిథి ఉన్నారండి వారికి సంబంధించిన వీడియోస్ ఈ మధ్య కాలంలో నేను చూశాను అసలు మాట్లాడుతున్నంతసేపు కూడా అలా మనం ఆ స్క్రీన్ కి అతుక్కుపోతాం అంతే వారు చెప్పే ప్రతి విషయం నిజమా అనే ఆశ్చర్యానికి లోనవుతాము ఇలా జరిగిందా అని మనకే అనిపించి నిజమే కదా అని మనమే రియలైజ్ అవుతాము బట్ తెలుసుకోవాలి ఇంకా ఇంకా అనిపిస్తుంది వారు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకించి పురాణాల్లో అంటే మనం ఏన్షియంట్ హిందూ టెక్నాలజీ ఏ విధంగా ఉండేది ఇప్పుడు మనం ఏవి వాడుతున్నాం ఇంతకు ముందు కాలంలో టెక్నాలజీ ఎలా ఉండేది అసలు మనం మన పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఎలా మన లైఫ్ స్టైల్ ఉండాలి ఇప్పుడు మనం ఏదో ఈజీగా ఒక మాటలో చెప్పేస్తాం కానీ అప్పటి రోజుల్లో అసలు ఎలా ఉండేవి ఇవన్నీ కూడా మాట్లాడి లేటెస్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన ఒక డిక్షనరీ అయిపోయారు ఆయన ఒక బెస్ట్ బుక్ అయ్యారనే చెప్తాను నేనైతే వారే ది మదన్ గుప్తా ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇవాళ కూడా ఇటువంటి చాలా సున్నితంగా ఉన్న అంశాలే కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సందేహాలే కావచ్చు వీటన్నిటి గురించి వారి ముందు ప్రశ్నలుగా నేను ఉంచబోతున్నాను మరి వారు ఎటువంటి సమాధానాలు ఇస్తారు ఎలా మనల్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మనకనేది అనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం మదన్ గారు నమస్తే అండి నమస్తే ఎప్పుడైనా చూడండి అంబిల్కల్ కార్డ్ ఏదో తెలుసా పిల్లలు ఉన్నారా మీకు బాబు అంబిల్కల్ కార్డ్ తెలుసు తెలుస్తుంది నాకు అందుకే బొడ్డు పేగు అంటారు బొడ్డు పేగును కట్ చేసి వాటిని దాస్తున్నారు ఇప్పుడు తెలుసా మీకు బ్యాంక్స్ ఉన్నాయి స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ మీ పాత వాళ్ళు ఆ స్టెమ్ ని తీసుకొని ఒక పసుపు గుడ్డలో చుట్టి పెట్టేవాళ్ళు బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని ఒక తాయెత్తు అంటారు కదా తాయెత్తు లాంటి దాంట్లో పెట్టి అది మెడలోనో మలలోనో కట్టేవాళ్ళు ఎందుకు దాన్ని దాచిపెడతారు తెలియదు మనకి ఎందుకు దాచేవాళ్ళు ఇప్పుడు అంటే ఎందుకు స్టోర్ చేస్తున్నారు పుట్టే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చిన పుట్టే పిల్లలకు ప్రాబ్లం కాదు తర్వాత పెరిగిన తర్వాత ఏదైనా ఆర్గాన్ దెబ్బతింటే ఈ స్టెమ్ సెల్ ద్వారా మళ్ళా ఆర్గాన్ రీజనరేట్ చేయడానికి అవకాశం ఉంది దట్ ఈస్ ద టెక్నాలజీ ఇది దీన్ని కనుక్కుంది మాతా పోర్కర్ హీస్ ఇండియన్ ఓకే ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా వరి నాయన ఇది కొత్తది కాదురా ఆల్రెడీ మనకి మన మహాభారతంలో వ్యాసుడు వాళ్ళని కుండల్లో పెట్టి నోటొక్క పుట్టించాడు కౌరవుల్ని అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ఆడపిల్లగా పుట్టించాడు ఆ అమ్మాయి పేరే దుస్సలా నాటి వాళ్ళకి తెలుసు అనే కదా చూస్తున్న ఐవిఎఫ్ పద్ధతే అప్పుడు చేసినటువంటి అది ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేయాలా అనంటే దాని మీద పరిశోధనలు చేయాల అండ్ ఎగిరే విమానాలు ఉన్నాయి పుష్పక విమానాలు పుష్పక ముందు కూడా ఉన్నాయి విమానాలు ఏం ఎగిరే పురాలు పుష్పక విమానం అంటే ఏమనుకుంటున్నావు చెప్పు నాకు నువ్వేమనుకుంటున్నావు సినిమాలో అదే సినిమాలో కాదు మామూలుగా పుష్పక విమానం అంటే ఏమని అనుకుంటుంటారు ఇట్లా రెక్కలుంటాయి ఇట్లా పైకి ఎగురుతుంది ఏదో నలుగురు కూర్చొని అంతే ఒకసారి రామాయణంలో పుష్పక విమానం యొక్క వర్ణన చదువు తెలుస్తుంది ఎంత ఉంటుందో ఆ ఒక పురం అది అంటే ఊరు ఊరు ఒక ఒక ఇది చెప్తారు ఎంత మంది ఎక్కినా ఇంకొకటి చోటు ఉంటుంది అని అంటే అంత అంత పెద్ద విమానాలు ఉండేవి సరే ఉండేవా లేవా అయన్న కవల కల్పన ఓకే దానికి ముందు కూడా మనకు త్రిపురాసుర సంహారం అని ఒక కథ ఉంది శివుడు త్రిపురా మూడు పురాలని మూడు ఎగిరే పురాలవి ఎగిరే పట్టణాలమ్మా పురము అంటే పట్టడం అని ఎగిరే పట్టణాలవి ఒక పట్టణం పైన కత్తుంటే వచ్చి ఇక్కడ దిగిందనుకో ఏంది పరిస్థితి ఇక్కడ ఉన్నవంతా మొత్తం అంటే అంతంత పెద్ద విమానాలని అంతంత పెద్ద వీటిల్ని తయారు చేశారు టెక్నాలజీ డెఫినెట్ గా ఉంది అది అప్పుడున్న పద్ధతిలో అలా ఉండేది ఇప్పుడు మనం చూస్తున్న పద్ధతి అలా ఉండేదో తెలియదు అప్పుడున్న పద్ధతిలో ఇప్పుడు దాని మీద ఇప్పుడు మనకు వైమానిక శాస్త్రం ఉంది భారద్వాజుడు రాసింది మూడు వేల ఎనిమిది వందల విమానాలను గురించి చెప్పాడు దాంట్లో ఆయన నా దగ్గర ఉంది పుస్తకం చాలా సబ్జెక్ట్ ఉంది సరే ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి ఏకైక సంస్కృతి నీదే నీదేనమ్మా అవునా కాదా తక్కిన సంస్కృతులు సంస్కృతులు నాశనం అయిపోయినాయి దేశాల ఎల్లలు మారిపోయినాయి మనుషుల మనస్తత్వాలు మారిపోయినాయి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని నాశనం అయిపోయినాయి ఇంకా మిగిలింది అంటే అది నీ జాతి నీ సంస్కృతి ఇప్పుడు మాటల్లో అన్నారు దేశాల ఎల్లలను కూడా దాటిపోయినాయి అసలు అఖండ భారతదేశం ఎలా ఉండేదండి భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్బాగే ఇప్పుడు మనం సంకల్పంలో చెప్పుకుంటాం అవునా కాదా భరతఖండము అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ మీ నీకు ఇంకొక మంచి ఇటు శ్రీలంక ఇటు మాల్దీవ్స్ ఇవన్నీ కూడా మన మనకు ఉపదీవులు ఉపద్వీపాలయ్యి ఎనిమిది ఉపద్వీపాలని చెప్పారు మన పురాణాల్లో అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం శ్రీలంక అంటాం కదా శ్రీలంక రావణలంక కాదు మరి సార్ ఇప్పుడు నేను దాన్ని ట్విస్ట్ కాదు నిజం అమ్మాయి కాలక్కాడు దగ్గర మహేంద్ర పర్వతం ఉంది తమిళనాడులో మహేంద్ర పర్వతం నుంచి రామాయణంలో ఆయన ఏం చెప్పాడు మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు వంద యోజనాల దూరంలోని లంకకు వెళ్ళాడు దాన్ని ఈయన వర్ణిస్తాడు ఎవరు ఆ సుగ్రీవుడు అక్కడ వంద యోజనాల దూరంలో ఒక లంక ఉంది అది వంద యోజన విస్తీర్ణము అని పదకొండు పాయింట్ సంథింగ్ అంటే పన్నెండు వందలు అనుకుందాం పన్నెండు కిలోమీటర్లు యోజనము అంటే మరి పన్నెండు వంద యోజనాలు అని అంటే పన్నెండు వందల కిలోమీటర్లు ఇప్పుడు భారతదేశం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉందమ్మా ఆ వారధి ఎంత ఉంది చాలా తక్కువ పదుల్లో యాభై కిలోమీటర్ యాభై ఆరు కిలోమీటర్ కానీ ఇక్కడ నుంచి చూసినప్పుడు వాళ్ళ ఇవి కూడా కనిపిస్తాయి కదా సార్ నేను అదే చెప్తుంది యాభై ఆరు కిలోమీటర్ ఫిఫ్టీ సిక్స్ అంతే శ్రీలంక విస్తీర్ణం ఏంటో తెలుసా మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు మరి ఇందాక చెప్పిన లెక్కకి ఇప్పుడు పన్నెండు వందల కిలోమీటర్ల రేడియస్ ఇది రావణలంక లంక వంద కిలో వంద యోజనాలు అంటే పన్నెండు వందల కిలోమీటర్ల దూరం అది ఈ లంక ఎందుకు అవుద్ది దీని అసలు పేరు సింహళం 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 నాలుగు మంది అంగాళ్ళు వచ్చారు కదా మనల్ని దోచుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వాళ్ళకి నోరు తిరక్క సిలోన్ సిలోన్ అనడం మొదలెట్టారు అది సిలోన్ గా ఉండింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో దానికి లంక అని పేరు పెట్టారు ఉట్టి లంక అంటే బాగుండదని దానికి అని తగిలిచ్చారు లేదు మాల్దీవ్స్ దగ్గర కానీ మాల్దీవ్స్ దగ్గర అంటే ఓషనోగ్రఫీ ఇది చేసిన సైంటిస్ట్లు ఏం చెప్తున్నారా అని అంటే ఐదు వేల నుంచి ఒక పదివేల సంవత్సరాల లోపల ఒక పెద్ద సునామీ లాంటిది వచ్చింది అండ్ టెక్టానిక్ ప్లేట్స్ లో కదలికలు జరిగినవి దానివల్ల ఒక పెద్ద భూభాగం సముద్రంలోకి కుంగిపోయింది అని చెప్తున్నారు అదే లంక ఉండొచ్చా అప్పుడు రాముల రాళ్ళు కానీ ఏవి ఇంకా నీకు సముద్రంలో మునిగిపోయి ఉన్నాయమ్మా సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి అక్కడి నుంచి ఇప్పుడు అది ఓషన్ నీకు లోపల ఇప్పుడు దీన్ని ద్వారకాని ఐడెంటిఫై చేశారు మన మోడీ గారు కూడా వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వచ్చారు కదా పూజ చేశారు దండం పెట్టుకొని వచ్చారు కదా చేశారు కానీ దాని మీద మధ్యలోనే ఆపేశారు తెలుసా నీకు ఆ యాక్చువల్లీ నవంబర్ లో పర్మిషన్ ఇస్తారు అందరికి వెళ్ళడానికి ఆ ప్రాజెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఉండే మన విదేశాల ఫండింగ్ తో కొన్ని బృందాలు వెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్నర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు దాన్ని ఆపేశారు ఉంది ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా మహాభారతం ఉంది జరిగింది అని అంటే కృష్ణుడు ధర్మరాజు వీళ్ళందరూ ఉన్నట్టే కదా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మనల్ నూరిపోసింది ఏంటి అవన్నీ పుక్కిటి పురాణాలు అంతే కదా మరి నీకు ద్వారక కాళ్ల ముందు కనిపిస్తుంటే అది పుక్కిటి పురాణం ఎట్టవు ద్వారక మునిగిపోయింది అన్న సంగతి కూడా మనకి మహాభారతంలో ఉంది అంత భయంకరమైన కుట్ర మన మీద జరిగింది కానీ ఇప్పుడు రామసేతు అన్నారు మీరు మాల్దీవ్స్ దగ్గర అని చెప్పారు కొంతమంది ఏమో ఆస్ట్రేలియా అని చెప్పి కూడా చెప్తున్నారు ఆస్ట్రేలియానే అసలు లంక అంటారు నేను కానీ అప్పుడే సర్ప్రైజింగ్ అనిపించింది మీరు చెప్పిన దాంట్లో అంటే ఇప్పుడు మనం చూసి నమ్ముతున్నటువంటి రామసేతు అది రాముడు కట్టింది కాదా కాదు ముమ్మాటికి ముమ్మాటికి ఎందుకు మరి దాన్ని రామసేతు అని రామసేతు టెంపుల్ టూరిజం ఓ కానీ ఇప్పుడు శ్రీలంకకి ఇంతమంది వెళ్తున్నారు మనవాళ్ళు ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇదిగో ఇక్కడే అదైతే వాడు రావణుడు వాడి శరీరం ఉంది ఒక పుష్పక విమానం ఆగుంది ఇక్కడ పుష్పక విమానం ఆగిందని నల్లగా ఉంటుంది చూడండి ఆ ఇవి చూసాం సరే అశోకవన విదేశీతం ఎక్కడైతే కూర్చుంది అని చెప్పి సరే నిజంగా చాలా మంది చెప్తుంటే విన్నాను నేను దిస్ ఆర్ సి కల్పితాలవన్నీ టెంపుల్ టూరిజం అంతే శ్రీలంక వాడు బతకాలి కదమ్మా సో ఓకే మళ్ళీ కమింగ్ బ్యాక్ అఖండ భారతం రామాయణంలో కైకమ్మ ఈ అడవులకు పంపిస్తుంది కదా ఆ టైంలో భరతుడు అండ్ శత్రుఘ్నుడు ఇద్దరు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు రష్యాతో ఎవరికి యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్ యుక్రెయిన్కి వెళ్తారు వాళ్ళు ఎందుకంటే మనది బార్డర్స్ అయ్యి బార్డర్లను కాపాడడానికి వెళ్తారు రష్యా రష్యా సంస్కృత నామం ఏందో తెలుసా వృక్ష 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 అంటే ఏందో తెలుసా ఎలుగు సోవియత్ రష్యా శ్వేత వృక్ష తెల్ల ఎలుగు తెల్ల ఎలుగు ఉండే ప్రదేశం కాబట్టి దానికి శ్వేత వృక్ష అని పేరు వచ్చింది అంతే కదా ఎందా ఇది మీరు చెప్పిందైతే వెళ్ళచ్చు తెల్ల వేలుకు వంటి అంటే పోలార్ బేర్ అది ఒకటే అరకు తెలుసు శ్వేత వృక్ష అంటారు తెల్ల ఇలా చాలా దేశాల పేర్లు మన సంస్కృత నామాలు ఉన్నాయి కదా సార్ వాటికి ఆఫ్ఘనిస్తాన్ ఉందాగ్దాద్ బాగ్దాద్ బాగ్దాద్ ఎవరి పేరు మీద వచ్చిందో తెలుసా నీకు భగదత్తుడు ఆయన భగదత్తుడు మన మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు బాగ్దాద్ అక్కడి నుంచి వచ్చాడు ఆయన అలానే యుద్ధానికి మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి అక్కడి నుంచి వచ్చాడు నువ్వు ఈ రామాయణంలో ఉన్నటువంటి అఖండ భారత అలా ఉండేది అంత ఇవన్నీ బార్డర్స్ మనకి ఉక్రెయిన్ గానీ రష్యా ఇటు మీరు చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఈ కజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఉత్తర కురు భూములు అనేవాళ్ళు ఉత్తర కురు భూములు ఉత్తర కురు భూములు అంటే పేరు ఉత్తర గురు అర్జునుడు వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేయడానికి అక్కడికి వెళ్ళొస్తాడు ఆ విషయం కూడా మీకు మహాభారతంలో భారతం గాని రామాయణం గానీ భాగవతం కానీ చదివితే ఇన్ని విషయాలు తెలుస్తాయి ఫస్ట్ మనకి అసలు యు కాన్ బిలీవ్ అమ్మా నువ్వు ఏదో పురాణం ఏదో ఒక దీన్ని చదివినట్టు కాకుండా ఒక అనాలిటికల్ బేస్ తో నువ్వు కానీ దాన్ని చదివితే అనేక విషయాలు నీకు బయటకు వస్తాయి అనేక విషయాలు టెంపుల్స్ మీరు చెప్పినప్పుడు నేను చాలా గుళ్ళ గురించి విన్నాను సార్ నాకే సర్ప్రైజింగ్ అనిపించింది అసలు ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా ఓలేడు ఉన్నాయి మా ఓలేడు ఉన్నాయి అసలు దేశమే మిస్టీరియస్ దేశం తల్లి దేశమే మిస్టీరియస్ దేశం హిమాలయాస్ గురించి ఇందాక అనుకున్నాను కదా మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ లెట్ ద పీపుల్ ఆల్సో నో హిమాలయాస్ ఒక ఒక ఇంటీరియర్ ప్లేస్ అది యమునోత్రి కి వెళ్ళే దారిలో అది లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తుంది నా పేరు నాకు గుర్తు రావట్లేదు అంతకంటే ఇంకేం హాయిగా మామిడి తోటలో అయ్యి శుభ్రంగా దిగి మామిడి కాల్ కోసుకొని అక్కడ కొంత కొంత సమయం మన పాండవులు అక్కడ గుహలో ఉన్నారు ఆ గుహ అంతా చూసాం మేము తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కి వెళ్ళాం అక్కడ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లాట్ఫామ్ ఏంటి అని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పిన ఊరు వాళ్ళు చెప్పినటువంటి విషయం అని అంటే అంటే నా మామూలుగా నేనేందంటే ఎక్కడైనా వెళ్తే అక్కడ ముందా పూజారిని అడుగుతాను విషయం ప్రాంత విశిష్టత అడుగుతాను అట్లా మీకు ఇప్పుడు వైదీశ్వరన్ కోయల్ విన్నారా విన్నాను సార్ వైదీశ్వరన్ కోయల్ దగ్గర ఒక అదే తటాకం ఉంటుంది దాంట్లో మునిగితే చర్మ వ్యాధులు పోతాయంటారు ఇంకొక ప్రసిద్ధి ఉంది దానికి ఇది వైదేశ్వరల్ కి మీకు ఇబ్బంది లేదని అంటే ఈ సంఘటన చెప్తానే చెప్పండి నా స్నేహితుడు కమ్యూనిస్టు పక్కా కమ్యూనిస్ట్ ఎంత ఇదంటే ఏదైనా ఉపన్యాసాలు చెప్తుంటే ఏది దేవుడి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటుంటే నేరుగా దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంకా ప్రశ్నలతో ఇసిగించేసేవాడు సరే మేమందరం కలిసి కూర్చొని నేను ఐ వాజ్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్ పబ్లిక్ సెక్టర్లో సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని మాట్లాడుకుంటుండేవాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నేను వాటితో అన్న ఇక్కడ వైదేశ్వరం కోయాలని ఉంది అక్కడ నీకు తమ్ నెయిల్ తమ్ము ప్రింట్ తీసుకొని నీ జాతకం చెప్తారు అన్న ఏ ఇప్పు అవన్నీ ఏం లేదు అని అన్నాడు మరి ఏమనుకున్నాడు అయితే వాడి దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఏ విషయాన్ని అయినా సరే పరిశీలిస్తాడు పరిశీలించి ఇది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకుంటాడు నేను ఇది ఇది వాడి పేరు కూడా చెప్తాను మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు రాధికా మోహన్ వాడి పేరు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు నాకు ఈ మాట చెప్పంగానే వాడు ఇంకొక ఫ్రెండ్ ఇద్దరు అప్పుడు నెల్లూరులో నేను వర్క్ చేస్తున్నా బండి వేసుకొని వెళ్ళిపోయారు వైదీసు వెళ్ళిపోయి వాడికి అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడట ఆయన ఇప్పుడు లేడు ఆయన నేనే చెప్పాను అతనికి ఇదిగో పలానా చోట పలానా వాళ్ళు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళారు ఇళ్ళు నువ్వు నేను రేపు రాను అని చెప్పి చెప్పారు మళ్ళా ఆ రోజు ఉండి వెళ్ళి రెండో రోజు వెళ్ళాడు రెండో రోజు వెళ్ళి ఆ తర్వాత నుంచి వాడు నాకు కనిపించడం మానేశాడు ఎందుకని రెండు నెలల తర్వాత వాడు నాకు అనిపించాడు నేను పట్టుకున్నా అప్పుడు గడ్డం గిడ్డం పెరిగింది కొంచెం పట్టుకొని ఏందిరా రా ఏమయ్యావు అసలు ఏంది నువ్వు వైదేశ్వరం కోయాలి అని చెప్పాను అప్పుడు అదే లాస్ట్ అంటే వాడు ఏం చెప్పాడంటే అప్పుడు తెలియదు వీడు పోయి సంగతి కూడా నువ్వు చెప్పిన తర్వాత పోయొచ్చాను గురు మరి ఏంటి రా అంటే ఏం లేదు గురు అంతా రాసి ఉంది గురు రాసిన ప్రకారం జరుగుతుంది గురు అన్నాడు నేను వాడు వాడు చెప్పుకొచ్చాడు నన్ను ఆయన థమ్ ప్రింట్ చూడగానే ఆయన నీ తల్లి పేరు ఇదిగో ఈ అక్షరంతో మొదలవుద్దా అని అడిగాడు అవును అంటే నా తల్లి పేరు చెప్పేశాడు నా తండ్రి పేరు ఈ అక్షరంతో మొదలవుద్దా అంటే అవునన్నాను తండ్రి పేరు చెప్పేశాడు నా పేరు రాధికా మోహన్ అనేది కొంచెం ఇదైన పేరే కదా అంటే కాస్త కామన్ నేమ్ అయితే కాదు కదా నా పేరు చెప్పాడు అండ్ నాకు కడుపు మీద కత్తి ఘాటు ఉంది అని కూడా చెప్పాడు అంత ఎగ్జాక్ట్గా నేను నువ్వు ఇక్కడ వచ్చే సమయానికి నీ భార్య ఆరో నెల గర్భవతి అని కూడా చెప్పాడు అని చెప్పాడు ఓ మరి దీన్ని ఏమంటారు ఒక ముద్రతో అన్ని దాంట్లో నిజానిజాలు తెలియవమ్మా ఇంకా నేను జరిగిన సంఘటన మళ్ళా ఇంకొకటి కూడా చెప్పాడు మీకు ఇది ఇది విచిత్రమైన విషయం నువ్వు ఇక్కడ వచ్చి నా తర్వాత ఆరు నెలలకు మళ్ళా ఈ ప్రదేశానికి దగ్గర ప్రదేశంలోనే నువ్వు వస్తావని చెప్పాడు ఆరు నెలల తర్వాత వాడికి ట్రాన్స్ఫర్ అంటే అటు వైపు వెళ్ళాడు అంత ఎగ్జాక్ట్ గా నిష్ణాతలో వాడు ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడో కలిపి కనిపించాడు నాకు శుభ్రంగా గడ్డం గిడ్డం పెంచుకొని కాషాయ బట్టలు వేసుకొని విభూతులు ధరించి నేను జరిగిన సంఘటన దీనికి దీనికి మీరు ఏం పేరు పెడతారో నాకు తెలియదు ఇది ఇది విచిత్రమా లేకపోతే ఏదైనా మాయ మంత్రమా అనేది కూడా నాకు తెలియదు సో ఇలాంటి ఏమంటారు అనేది నాకు అంటే మీకేమనిపించింది సార్ అంటే అలాంటి మనిషి ఇలా మారిపోయారు అన్నప్పుడు మీకేమనిపించింది అనిపిస్తదమ్మా కళ్ళు పెద్ద అంతే నమ్మశకం అసలు ఎలా మాట్లాడేవో ఎలా అయిపోయారు అరే ఆడి కత్తితో ఎందుకు పడిచారు తెలుసా విద్యార్థి పరిషత్ వాడు వాళ్లకు గొడవ అయింది వీడు కమ్యూనిస్టు విద్యార్థి పరిషత్ వాళ్ళతో నేను చెప్తున్నది నలభై సంవత్సరాల క్రితం సంగతి తల్లి గొడవ అయ్యి వాళ్ళు కత్తితో పడిచారు అక్కడికి నెహ్రూ వెళ్ళాడు నెహ్రూ జాతకం కూడా అక్కడ చూపించబడింది అని చెప్తారు ఇంకా ఇలాంటి మిస్టరీస్ టెంపుల్స్ చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి సార్ అట్లా ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో నాకు ఎక్కడ అంత అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని 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 విషయాలు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఛాయా సోమేశ్వరాలయం దగ్గర నల్గొండ నల్గొండ అండ్ ఏడు ఏడుపాయలు జాతర తెలుసా జాతర కాగానే వర్షం వస్తుంది జాతర కాగానే వర్షం వస్తుంది మరి దానికి ఏంది రీజన్ అయి ఉంటాయి పాలకోడూరు ఎక్కడ దగ్గర భీమవరంకి దగ్గర భీమవరం భీమవరంలో ఒక టెంపుల్ ఉంది తెలుసా మీకు సోమేశ్వర చంద్ర చంద్రస్థాపితం అంటారు అది దాని విశిష్టత ఎంతో తెలుసా మీకు అమావాస్యకి ఒక రంగులో పౌర్ణమికి ఒక రంగులో మారిపోతూ ఉంటుంది అసలు అది నిజంగా అద్భుతం అండి కదా అది పంచారామాల్లో పంచారామాల్లో క్షీరారాము పక్కనే దాక్షారాము అవన్నీ ఏరియాలన్నీ హాయిగా తిరిగాను అట్లాంటి చిత్ర విచిత్రాలు మొన్న సినిమాలో కల్కి సినిమాలో చూపించారని చెప్పి ఒక టెంపుల్ నెల్లూరు దగ్గర ఇలా చాలా టెంపుల్ సంగమేశ్వర స్వామి నాలుగు నెలలు మాత్రమే చూడగలుగుతాం మిగతా అంతా వాటర్ లోనే ఉంటుంది ఇప్పుడు సో ఇలాంటి అద్భుతమైనవి చాలా ఉన్నాయి ఇట్లా నువ్వు చెప్పుకుంటూ వెళ్తే అసలు ఇది అంతం అనేది ఉండదు ఒక్కొక్క చోట ఇప్పుడు కొన్ని న్యాచురల్ గా ఉండేటటువంటి ఇవైతే కొన్ని మానవ అద్భుతాలు అసలు గోపురాలు ఎంత అద్భుతం అది శ్రీరంగం టెంపుల్ అన్నం పెట్టాలి చూసా తల్లి అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా మెడ నొప్పి పుట్టింది అసలు నువ్వు ఆర్కిటెక్చర్ చూడడానికి కూడా నీకు అంత ఇది దొరకదు కళ్ళింకలా ఉండిపోతాయి సార్ మధురై మధురై మీనాక్షి టెంపుల్ ఎంత కంచి నువ్వు ఏ టెంపుల్ తీసుకోమ్మా తమిళనాడులో ఏ టెంపుల్ తీసుకున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం ఏదో బయటకి కనిపించే టెంపుల్స్ కొన్ని ఉన్నాయి అంటే ఇట్లా పెద్ద పేరున్న టెంపుల్స్ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క టెంపుల్ ఉన్నాయి పెద్ద పెద్ద టెంపుల్స్ మేము ఒకసారి నేను ఎప్పుడైనా ఒక ఎప్పుడైనా సరే పది రోజులు పదిహేను రోజులు అట్లా వెళ్ళిపోతాను నేను మా ఆవిడ చెరువు సంచి చేసుకుంటాము ఇద్దరు వెళ్ళిపోతాం ఎక్కడ రాత్రి అయితే అక్కడ ఏదైనా చిన్న అంటే వసతి చిన్న వసతి అదే పెద్ద పెద్ద లాడ్జీలు అట్లా ఏమి చిన్న వసతి ఏమి లేకపోతే గుళ్ళో పడుకుంటావు నువ్వు కర్ణాటక వెళ్ళు అక్కడ కూడా చాలా గోపురం కూడా ఎంత బాగుంటుంది సార్ ఎంత నీకు అసలు ఇప్పుడు అవన్నీ చూస్తుంటే నీ దేశం మీద నీకు ఒక ప్రేమ కలగడం లేదా గౌరవం ప్రేమ నా దేశం ఎంత అద్భుతమైన దేశం అనిపించట్లే ఖచ్చితంగా అనిపిస్తుంది అది కర్ణాటకలో అద్భుతమైన శిల్ప సంపద బేలూరు హడిబేడు అండ్ ఇక్కడ హంపి విజయనగరం చాలా ఉన్నాయి అద్భుతం నాకు ఒక సందేహం అండి కైలాష్ పర్వతం చాలా మంది ఆ పర్వతాన్ని దూరం నుంచి చూడడమే ఒక భాగ్యం అనుకుంటారు కొంతమంది అయితే ఫ్లైట్ లో నుంచి వెళ్తూ చూస్తారు అక్కడ వరకు ఇంకొంతమంది దూరం నుంచి ఈ మధ్య ఫ్లైట్స్ లో ఆ పక్క దూరం నుంచి సార్ ఎంత అంటే అక్కడెక్కడో కనిపిస్తుంటుంది దర్శనం చేసుకోండి అని చెప్తారు ఇక్కడే చేతిలో ఉన్న లింగానికి అభిషేకం చేయడం అన్ని చేస్తారు ఇంకొంతమందికి కొంచెం అవకాశం అంటే ఆ దూరం నుంచి ఇక్కడే సాష్టంగా నమస్కారాలు పెట్టుకుని ఇక్కడ చూస్తారు అంత దూరం ప్రదక్షిణ ఉంటుంది కొంతమంది కానీ ఎక్కే ప్రయత్నం అనేది ఎవరు చెయ్యరు అసలు అది అసాధ్యం అని చెబుతూ ఉంటారు ఎందుకు అసలు అక్కడ ఏముందని ఇందాక మనం కూర్చునే దానికి ముందు మన మిత్రుడు కార్తీక్ ఒక ప్రశ్న వేశాడు సార్ ఈ జ్యోతిర్లింగాలు శక్తి పీఠాలు ఇవేంటి సార్ అని మీకు ఎనర్జీ ఒకటి ఉంటుందమ్మా ఒక ఎనర్జీ ఉంది అక్కడ అది ఏ ఎనర్జీ అనేది ఎవరికి తెలియదు మీకు ఒక సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఒక పర్వతారోహకుడు కొంత దూరం ఎక్కాడు ఎక్కితే అతని శరీరం ముడతలు పడిపోయింది గోల్డ్ పెద్ద అయిపోయినాయి అండ్ ముసలి తనపు ఛాయలు వచ్చింది దిగొచ్చేసెడ్ ఇది దిస్ ఇస్ ఇది ఇట్ వాస్ రికార్డెడ్ సో ఇప్పటికీ అది ఒక విచిత్రమైనటువంటి నేను ఇప్పటికైతే నాకు చూసే భాగ్యం ఇంకా కలిగించలేదు ఆ శివయ్య ఎప్పుడు కలిగిస్తాడు తెలియదు కలిగిస్తాడో కలిగించడో కూడా నార్మల్ వీడియోలో చూస్తేనే గుజ్ బంస్ వచ్చేస్తాయి అసలు అద్భుతం శివయ్య అక్కడ కొలువై ఉన్నారు అని నమ్ముతాం మనం అందరం ఎంత ఎనర్జీ అక్కడ ఉన్నదు ఆలోచించ ఒక్కసారి మీకు ఆ పర్వతం ఎక్కతుంటే ముసల్తనం వస్తుంది అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో కొంతమంది మాత్రమే ఎక్కిన వాళ్ళు ఉన్నారు నీకు లామాల్లో ఒక లామా ఉన్నాడు ఆయన ఎక్కినట్టుగా ఒక కథనం ఉన్నది తర్వాత ఇప్పుడు అమ్మ ఋషులు మునులు వీళ్ళు ఎక్కగలిగిన వాళ్ళు ఉన్నారు ఎక్కిన వాళ్ళు ఉంటారు వాళ్ళు నీకు కనిపించరు వాళ్ళు నీకు చెప్పరు మనం అక్కడికి వెళ్తే మళ్ళా రాము కాదు కాదు వాళ్ళ వాళ్ళ అటువంటి సాంగత్యంలోకితే నువ్వు ఈ ప్రపంచం మీద నీకు ఇది ఉండదు సో ఈ ప్రపంచానికి తెలిసేది ఎట్లా తెలిసే అవకాశం అది ఎప్పటికీ ఒక మిస్టరీగానే అంత ఎనర్జీ అక్కడ ఉంటుందన్న కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పర్మిషన్ ఇవ్వటం ఈసారి కొంతమంది యాత్రికులు వెళ్ళడం చూసాం అది యాక్చువల్ గా మందమ్మా యాక్చువల్ గా మంది మంది మన కైలాస పర్వతం శివుడు నివసిస్తాడనే పర్వతం కదా అది మన నెహ్రూ మహాత్ముడి సెలవు వల్ల దాన్ని చేజార్చుకున్నాం నైన్టీన్ సిక్స్టీ టూ వార్ లో లాస్ట్ లేకపోతే ఎంతటి భాగ్యం అనేది కానీ ఇప్పటికీ మన శివయ్య అని మనం భావిస్తాం కదా సార్ అక్కడికి వెళ్ళిన నార్త్ నుంచి అంతా బోలే బాబా అని పిలుస్తూ ఉంటారు ఆయన మనం అంటే శివయ్య ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తాం కానీ చెప్పారు